నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దగ్గరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో సార్, ఈరోజు ఎన్డీఏ సమావేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారు, సో పవన్ కాదు నువ్వు ఒక తుఫాన్ అన్నాడు. సో దాని గురించి మీరేం చెప్తారు? ఆయన ముందు నుంచి ఆయన మీద అదే అభిప్రాయంతో ఉన్నట్టున్నాడు అండి. ఎందుకంటే ఈవెన్ అంతకుముందు చంద్రబాబు గారి స్పీచ్ కూడా మీరు చూసే ఉంటే, రాష్ట్రంలో వ్యతిరేక ఓటు ఏదైతే, అంటే ఇంత డీటెయిల్గా చెప్పలేదు కానీ నేను అనుకున్నది చెప్తున్నాను, వ్యతిరేక ఓటు చేల్చబోనని ఆయన మొదటి నుంచి అదే మాట, ఏ మాట చెప్పాడో ఆ మాట మీద కట్టుబడి ఉన్నాడు. ఎంత కట్టుబడి ఉన్నాడంటే, అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు ఇంత అఖండ విజయానికి కారణం పవన్ కళ్యాణ్ గారి డెసిషన్ కూడా ఒక రీజనే. ఇంకొకటి, టీడీపీ మానియా, చంద్రబాబు గారు విజనరీ, ఇటువంటి లీడరు మనకు మళ్ళీ అనవసరంగా 19లో మిస్ చేసుకున్నామే అనే ఒక ఫీలింగ్ కూడా వచ్చింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇలాగా నేను మూడో స్థానము ప్రభుత్వ వ్యతిరేకత కూడా, భయంకరమైన వ్యతిరేకత రావడం కూడా వీళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది. ఓకే, అంటే మొదటి ఒక నాలుగు భాగాలు వేస్తే రెండు భాగాలు టీడీపీకి వచ్చింది, ఒక భాగం పవన్ కళ్యాణ్కి ఇస్తే మిగిలిన భాగం వ్యతిరేకత అదే దీనికి ఇంకా ఇమేజ్ పెరిగిందన్న అర్థం. అంతే కదా? అవును, అట్లాగా. సో పవన్ కళ్యాణ్ గారికి అసలు ఒక్క సీట్ లేదు, ఏమీ లేదు. ఆయన గుర్తుకి ఎంత ఇబ్బంది పడ్డాడబ్బా. అదేంటది, ఇండిపెండెంట్లకి ఇచ్చేశారు. ఆ అక్కడ ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ నియోజకవర్గాలు తప్ప మిగతా నియోజకవర్గాలు ఇచ్చుకోవచ్చు. ముందు మీకు గుర్తు కేటాయించాము, తర్వాత కేటాయించలేదు, రకరకాలుగా కదా. ఇన్ని అయినా కూడా, ఎన్ని హడ్డిల్స్ వచ్చినా కూడా, ఎన్ని విమర్శలు, ఆఖరికి ఆయనకి కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోనప్పుడు, గెలిచిన ఒక్క సీటు కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఎక్కడా కనబడిన ఆ సామాజిక వర్గ నేతలు పెద్ద లేఖలు మళ్ళీ మాకు అధికారం వస్తే ఎన్ని సీట్లు ఇస్తారు, ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు, మా స్థానం ఏంటో చెప్పండి, మా నేతకి డిప్యూటీ సీఎం ఇస్తారా, లేదా మూడేళ్ళు మీరు ముఖ్యమంత్రి కొండి, రెండేళ్ళు మా వాడిని ముఖ్యమంత్రి చేస్తారు, ఎట్లా ఒక్కొక్కరు. అంటే ఊరికే రెచ్చగొట్టే ధోరణి విడిపోవాలి. టీడీపీ జనసేన విడిపోతే మళ్ళీ క్రాస్ ఓటింగ్ అయిపోతుంది, మేమే గెలిచేస్తాం మొన్న ఇక తెలంగాణలో జరిగినట్టుగా. సో ఇంకా అలాగా ఒక రకమైన ఆలోచనతో ఎట్లాగ రెచ్చగొట్టాలో ఎన్ని అన్నారో తెలియంది. దత్తపుత్రుడు అన్నారు, నలుగురు పిల్లలు అన్నారు, చంద్రబాబు రాసిన స్క్రిప్టే రాస్తాడన్నారు, వీడి కదా మోరల్ వాల్యూస్ లేవన్నారు, త్రివిక్రమ్ గారు స్క్రిప్ట్ ఇస్తారన్నారు. ఇదేంటి, వీళ్ళందరూ వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ ఈయన సినిమాల మీద మళ్ళీ అంటాడు, అటొక్క కాలు ఇటొక్క కాలు అంటాడు, ఈయనకి చిత్తశుద్ధి లేదన్నారు. ఒకటి కాదు, నిన్న చెప్పారండి, ఆఖరికి ఆయన కాంప్రమైజ్ అయ్యి సర్లే రాష్ట్రం కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పి మీరు కొద్దిగా సంయమనం పాటించండి అని చెప్తున్నప్పుడు కూడా కొంతమంది లాస్ట్ మూమెంట్లో కూడా టికెట్ ఇవ్వలేదండి, డబ్బులే వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది. అన్నీ కూడా ఈవెన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మోదీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు క్యాన్వాసింగ్కి వెళ్తే, ఇక్కడ మోదీ గారితో రేపు పొద్దున్న ఫ్యూచర్లో అవసరం ఉంటుంది, ఎన్డీఏ భాగస్వామి మరలా టీడీపీని కలపాలి, ఎందుకంటే ఎన్డీఏ మరలా ఒకవేళ వ్యతిరేకత సెంట్రల్లో బాగా వ్యతిరేకత వీస్తుంది, ఐ మీన్ నార్త్ రాష్ట్రాల్లో రైతు ఉద్యమాలు వ్యతిరేకత వీస్తుంది, పైగా మూడోసారి వస్తే బీజేపీ కూటమి, అలాంటప్పుడు కంపల్సరిగా టీడీపీ లాంటి పార్టీ అవసరం అనే ముందే ఆలోచించారేమో, బీజేపీతో అలా గట్టి పెట్టుకుని ఉన్నారు. తెలంగాణలో కూడా ఏదో బీజేపీతో పొత్తుతో భాగంగా ఒక 8 స్థానాలు ఏదో పోటీ చేశారు. నామకే వస్తే 8 స్థానాల్లో 3-4 స్థానాల్లో క్యాన్వాసింగ్ వెళ్ళారు, మిగతా స్థానాల క్యాన్వాసింగ్ కూడా వెళ్ళలే. అలాంటి సందర్భాలు కూడా నరేంద్ర మోదీ గారు పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని మేరా సాత్ పవన్ హాయ్ అన్నారు, దాన్ని కూడా మళ్ళీ ట్రోల్స్ చేశారు. మేరా సాత్ పవన్ హాయ్ని దాన్ని ఎటకారంగా బ్రహ్మానందం గారు వీవి పెట్టేసి నవ్వించి పెట్టి, పవన్ అంటే ఉత్తి గాలి ఏం లేదు, దుస్తి వీడి వల్ల ఉపయోగం ఏంటి, నరేంద్ర మోడీ ఏంటి, ఈయన నమ్ముతున్నాడు, ఈయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఏంటి అని రకరకాలుగా మరి ఈయన చెప్పలేము. ఒక్క సీటు కూడా ఈయనేందబ్బ పవన్ అని చెప్పి ఎటకారం, ఇట్లా రకరకాలుగా జరిగింది. అన్నిటికీ ఓర్చుకున్నాడు ఆయన, ఏమీ మాట్లాడలే. ఈవెన్ పిఠాపురంలో పోటీ చేసిన వంగ గీత గారు విమర్శించారు, కానీ ఈయన మాత్రం ఆయన విమర్శించలే ఒక్క మాట కూడా అనలే. ఈమె ఒకప్పుడు అన్నగారి పార్టీ పెట్టినప్పుడు అందులో ఆవిడ ఒక మహిళా నాయకురాలుగా ఆమె సమర్థత నాకు తెలుసు, నేను అందుకేం మాట్లాడను కూడా ఒక మాట అన్నాడు. ఈవెన్ రోజా గారు ఆయన ఒక నాయకుడా, గాడిదకు వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చాయి, ఎన్ని పదాలు వాడింది ఆవిడ, అయినప్పటికీ ఆవిడ ఆయన ఏమన్నాడు పవన్ కళ్యాణ్, రోజమ్మ నువ్వు కూడానా, నువ్వు కూడానా అని అన్నీసాడు, ఆపేశాడు తప్ప ఏమనలే. అంటే నువ్వు కూడా నన్ను అనేసే దాని అయిపోయావా తల్లి అన్నట్టుగా భావంతో మాట్లాడే తప్ప ఆమెను కూడా ఏమనలే. ఎంతమంది ఆడొక సన్నాసి, ఆడొక వేస్ట్ వెళ్ళు, ఆడికే దిక్కు లేదు అని ఇలాగ మాట్లాడారు.
కావాలని ఆయన సినిమాలకు వచ్చేసరికి 10 రూపాయలు టికెట్లు పెట్టడం, ఎన్ని చేశారబ్బా. అయినా అలా ఓర్చుకున్నాడు. ఈరోజు ఎన్డీఏ కూటమిలో పార్లమెంటు దాని ఏదో హాల్ అంటారబ్బా, ఆ హాల్లో ఆ భాగస్వాములు అందరూ కూడా వేదిక మీద కూర్చుంటే ఇతనికి 2 వచ్చే ఎంపీ స్థానాలు, ఈయన కూడా లాస్ట్ లో కూర్చొని ఉన్నాడు. మీరు చూసారా లేదు, టేబుల్ మీద, టేబుల్ మీద కదా, స్టేజ్ టేబుల్ అనుకోండి, అది అక్కడ కరెక్ట్ గా దాని పక్కనే పోడియం ఉంది. పోడియం దగ్గర నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. అంటే ప్రతి అంతకుముందు బాబు గారు మాట్లాడినప్పుడు కూడా మీ అందరం కష్టపడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా స్థాపించాలి, ఈ ఈ అవినీతి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో నేను, పవన్ కళ్యాణ్ గారు, ఈవెన్ మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కూడా కష్టపడ్డారన్నట్టు కూడా బాబు గారు చెప్పారు. చాలా మనకి ఇప్పుడు రైట్ టైంలో రైట్ పర్సన్ ఎన్నుకున్నాం మనం. మనకి ఇప్పుడు అవసరం మేక్ ఇన్ ఇండియా. రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో 5వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఇప్పటికే అవతరించింది. ఇంకా రాబోయే 5 ఏళ్ళలో 1-2 స్థానాలకు వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు మోదీ గారి నాయకత్వం చెప్పి బాబు గారు చెప్పారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గురించి మెచ్చుకున్నారు. అంటే ఇన్ని ఇంత అంటే ప్రధాని మోదీ మెచ్చుకున్నాక ఇంకా ఇంకేముందండి అల్టిమేట్ది చెప్పండి. అవును కదా, ఆయన పోనీ ఇప్పుడంటే కూటమిలో ఉన్నాడు మెచ్చుకున్నాడు అనుకోండి, ఇంతకు ఏమి ఒక్క సింగిల్ సీటు కూడా లేను. మీరే చెప్పినట్టున్నారు కదా, ఆయన ఒక ఎమ్మెల్యే ఏమీ లేవు సార్, ఆయనకని ఏవో పంచాయతీ ఏవో ఉన్నాయని కానీ ఇవి ఏమి లేవు సార్. అంతే కదా, అలా నిజంగా అంత మెజారిటీ ఉంటే ఆ గ్లాస్ గుర్తు అప్పుడే కన్ఫర్మ్ అయ్యేది కదా, అవేం లేక కదా ఆయనకి ఎంత ఇబ్బంది పెట్టారు. ఎమ్మెల్యేలు ఒక ఎంపీ వేస్తే గ్లాస్ గుర్తు కన్ఫర్మ్ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోతుంది అది. పైగా మోదీ గారు పక్కన కూర్చున్నాడు అబ్బా, మళ్ళీ ఇవాళ కూడా మోదీ గారు నిలబడితే పక్కనే ఉన్నాడు ఆయన. పవన్ అంటే ఒక గాలి కాదు, అదొక తుఫాను, ప్రభంజనం అనే అర్థంలో ఎంత బాగా మాట్లాడాడంటే, అంటే దాన్ని ఏమంటారు, నవ్విన నాపచేన పండుతుంది అన్నట్టుగా ఎన్నో భరించాడు. మీరు నిన్న పవన్ కళ్యాణ్ గారి ఆ ఫ్యామిలీతో వీడియో కూడా చూస్తే ఇంట్లో చాలా చాలా ఎమోషనల్ అయిపోయారు అందరూ. అవును అంతే కదా, చెప్పులు ఇప్పి అన్నగారు కాళ్ళ మీద పడ్డాడు. ఎందుకు పడ్డాడు చెప్పండి, అన్నంతా దైవంతో సమానం అంట, దైవం అది ఇది ఎలాగో కామన్ అది. ఏ సభలో కూడా ఆయన ఏం చెప్పాడంటే, నాకు అన్నయ్య వదినే, తర్వాత తల్లిదండ్రి కూడా నీ ఇంటికి చిన్నవాడవడం, నేను ఏదైనా ఫ్రీడంగా మాట్లాడడం కూడా వదిన గారు అన్నయ్యకి చెప్పేవాడు, వాళ్ళే చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇంత ఇమేజ్ కారణం ఏంటి, సినిమా. ఆ సినిమా భిక్ష పెట్టింది. సినిమా ఎలా సినిమాలోకి ఎలా వచ్చాడు, ఆయన మెగాస్టార్ తమ్ముడుగా వచ్చాడు కదా, అంతే కదా. తర్వాత ఈయన సొంత మ్యానియా క్రియేట్ చేసుకున్నది వేరే విషయం, బట్ బేజం మాత్రం మెగాస్టార్ కదా. సో అందుకే అన్నయ్య అంటే అంత రెస్పెక్ట్, తండ్రితో సమానం. ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువ, ఇద్దరికి ఇంచి దగ్గర దగ్గర 18 ఏళ్ళు ఎంతో తేడా ఉంది, మరి తండ్రితో సమానం కదా. అందుకే వీళ్ళు ఎవరికి లేని గారు చిరంజీవి గారు ఉంటే, అంటే చిరంజీవి పట్టించుకోరేమో కానీ ఈయన ఊరుకోడు ఇప్పుడు. సో మొత్తానికి ఆయన పడ్డ ఆయన చెప్పాడు కదా, నేనైతే చాలా సమంతరంలో చెరువు గారు నేను తగ్గిపోయాను కానీ తమ్ముడు అలా కాదు, గెలిచేదాకా వదలడని కూడా చెప్పాడు చాలా ఆడియో ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి. ఓకే, సో ప్రధానికి ఇచ్చిన కితాబు కంటే ఏది ఎక్కువ కాదు ప్రస్తుత పరిస్థితుల్లో నాకు తెలుసు. మీ అందరం కష్టపడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా స్థాపించాలి, ఈ ఈ అవినీతి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో నేను, పవన్ కళ్యాణ్ గారు, ఈవెన్ మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కూడా కష్టపడ్డారన్నట్టు కూడా బాబు గారు చెప్పారు.